కర్నూల్ జిల్లా కొడుమూరు నియోజకవర్గంలోని పాలకుర్తి గ్రామంలో వైఎస్ఆర్ ఆసర వారసత్వాలలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులతో కలిసి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘం సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలాధికారులు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ యాదవ్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ పండగ వాతావరణాన్ని సృష్టించిన నాయకుడు ఎవరంటే మన జగన్ మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాతావరణం సృష్టించాలన్నా కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే కూడా మన వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే చెల్లుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, రైతులకు రుణమాఫీ అన్నారు, తర్వాత విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు, ఉచిత కరెంటు, తర్వాత ఆరోగ్యశ్రీ అయితేమి, లేకపోతే 108, 104 ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పేద జలయజ్ఞం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుని మనం ఇప్పుడు కూడా మర్చిపోలేదంటే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మనకు ఎప్పుడు ఆయన ఎల్లవేళలో గుర్తుంటారు. ఆయన తర్వాత అనివార్య కారణాల వల్ల మన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత మళ్ళా మనకి సమయ కేంద్రం విడిపోవడం, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు రావడం, ఇలాంటివి జరిగిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించారు మొన్ననే, ఇంతకుముందు 13 సంవత్సరాలు. ఇలాంటి ఆయన చరిత్ర చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉండదు. దేవుడు కూడా కరుణించలేదు ఆయనని. ఆయన ఉన్నప్పుడల్లా, ఆయన పరిపాలించినప్పుడల్లా వర్షాలు రాలేదు, రైతులు అప్పుల్లోకి పోయినారు, మహిళలు కూడా చాలా ఇబ్బంది పడినారు, రైతులు అందరూ కూలీలుగా మారిపోయినారు. అంటే రాజు బాగుండాలి, రాజు మనసు బాగుండాలి, రాజు మనసు బాగున్నప్పుడే రాజ్యాలు బాగుంటాయని మనకందరికి తెలుసు. మన చంద్రబాబు నాయుడు ఏమో లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి చెప్తుంటాడు. ఆయన ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎన్నో హామీలు ఇస్తాడు, అప్పులు ఇచ్చాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, డాక్టర్ మహిళలకు రుణమాఫీ అన్నాడు, తర్వాత మళ్ళీ మీ బంగారు మీ ఇంటికి వస్తాయన్నాడు, ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం అన్నాడు, మళ్ళా ఒక్కొక్క విద్యార్థికి 2000 అన్నాడు. ఇలాంటివి కథలు చెప్పుకుంటూ మన 2014లో ముఖ్యమంత్రి అయినాడు. తర్వాత ఆయన మనసు అంతా ఎక్కడ ఉండేదంటే అమరావతిలోనే ఉండేది. అమరావతిలో ఎవరుంటారా, అంత రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు, బాగా డబ్బున్నోళ్ళు మాత్రమే అక్కడ అమరావతిలో ఉంటారు. ఆ అమరావతిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, నా కొడుకు ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే తపన తప్ప ప్రజల గురించి 5 సంవత్సరాలు ఎక్కడ ఆలోచించలే. మళ్ళా 5 సంవత్సరాలు ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి మళ్ళా నేనేదో అన్ని చేసినానని ఒక 3 నెలల ముందు పసుపు కుంకుమ అంటాడు, తర్వాత విద్యార్థులకి 1000 రూపాయలు ఇలా మబ్బబెట్టాడు, తర్వాత తగిన బుద్ధి చెప్పేసినారు, ఆయన వెళ్ళిపోయినారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు దాదాపు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఇంత ముందు కూడా ఓదార్పు యాత్ర, ప్రతొక్క ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన ప్రతొక్క గుండెని పలకరించాల ఉద్దేశంతోనే ఓదార్పు యాత్ర చేశారు. తర్వాత 1% తోని 2014 ఓడిపోవడం, తర్వాత 2019 మళ్ళా అధికారంలో చేపట్టడం, పాదయాత్రలో ఏవైతే చెప్పాడో సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి అవన్నీ చేసి 13 నెలల లోపలనే అందరికి, ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి విద్యార్థులకు దాదాపు 5 లక్షల ఉద్యోగాలు, మన ఊర్లో ఉండే పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎప్పుడో గాంధీజీ కలగన్నారంటారు, మనం బుక్కులో చదువుతుంటాం గాంధీజీ కళ గ్రామ స్వరాజ్యం రావాలని.
గ్రామ స్వరాజ్యం అంటే ఏమి? గ్రామములనే పరిపాలన ఉండాలి. మీరు ఎక్కడ మండలంతో జిల్లాకు పోవాల్సిన అవసరం లేదు. మండల అధికారులు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. జిల్లా అధికారులు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. మీ ఊర్లోనే మీకు పరిపాలన మీకు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతోనే మన జగన్ మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలను స్థాపించడం జరిగింది. తర్వాత దానికి అనుగుణంగానే రైతులకు ఎక్కడ చూసినా వర్షాకాలం అయితే వాళ్ళకి మండల లెవెల్లో వెళ్ళి మొత్తం ఒక రోడ్డంబడి క్యూలో నిలబడి ఎరువులు కానీ విత్తనాలు కానీ నిలబడకూడదని ఇక్కడే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం గ్రామాల్లో. తర్వాత విలేజ్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో ఖచ్చితంగా మండలాలు అభివృద్ధి చెందుతాయి, జిల్లా అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది నగ్న సత్యం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి జరిగి తీరాల్సిందే అనే ఉద్దేశంతోనే గ్రామ సచివాలయం పెట్టడం జరిగింది.